एसीटी हेल्थ लाइन का प्रोग्राम की मी अंदर की स्वागत नेन डॉक्टर अनीता जीवीएमसी हॉस्पिटल एफआरयू हॉस्पिटल चीफ मेडिकल ऑफिसर का पनचे డాక్టర్ గారు, అప్పుడే పుట్టిన శిశువుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిపాల ఉపయోగం గురించి తెలియజేస్తారా? అంటే బేబీ పుట్టగానే అండి మదర్ మదర్లో పొట్టులో ఉన్న టెంపరేచర్కి అవుట్ సైడ్ టెంపరేచర్కి చాలా తేడా ఉంటుంది. సో పుట్టిన వెంటనే బాడీ అంతా టెంపరేచర్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది కాబట్టి హైపోథర్మియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బేబీ పుట్టగానే ఫస్ట్ ఒక డ్రై క్లాత్తో బాడీ అంతా శుభ్రంగా వైప్ చేసేయాలి. ఈవెన్ హెడ్ బాగా తుడిసేసి డ్రై క్లాత్ ర్యాప్ చేసేయాలి. బేబీని ర్యాప్ చేసి బేబీ వార్మర్లో పెట్టాలి. యాక్చువల్లీ మ్యూకస్ సక్కర్ తీసుకొని ఫస్ట్ మౌత్లో ఉన్న మ్యూకస్ అంతా సెక్రీషన్స్ అన్నీ తీసేసి తర్వాత నోస్లో ఉన్న సెక్రీషన్స్ అన్నీ తీసేయాలి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ పుట్టగానే వితిన్ 1 అవర్, అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు సిజేరియన్ అవ్వచ్చు, వితిన్ 1 అవర్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఫస్ట్ చాలామంది రకరకాలుగా హనీ అని రకరకాలుగా పట్టుకి వెళ్ళం వాటర్ అవన్నీ పడతారు. అవన్నీ అసలు బేబీకి డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది కాదు. ఫస్ట్ వచ్చే పాలు ఏదైతే ఉంటారో దానికి మురిపాలు అంటారు. కొలెస్ట్రామ్ దానికి లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఉంటాయి. అది యాక్చువల్లీ కొలెస్ట్రాము బేబీ ఇమ్యూనిటీ సిస్టమ్ని డైజెస్టివ్ సిస్టమ్ని బూస్టర్ చేస్తుంది అన్నమాట, స్ట్రెంగ్తన్ చేస్తుంది. దానివల్ల బేబీకి ఫ్యూచర్లో వచ్చే డైరియల్ డిసీజెస్ కానీ ఈజీగా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గుతుంది. ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ యాంటీబాడీస్ విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల. ఈవెన్ ఆ కొలెస్ట్రాల్లో లాక్టోఫెరిన్ ఒక ప్రోటీన్ ఉంటుందండి, ఆ ప్రోటీను ఐరన్ని బైండ్ చేస్తుంది. యాక్చువల్లీ మదర్ మిల్క్లో ఐరన్ కంపారిటివ్గా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది పిల్లలు అనీమియా డిఫిషియన్సీ వల్ల బాధపడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు కొలెస్ట్రాల్ పట్టకపోతే సో చాలామంది అది మురికి పాలు, ఎందుకంటే చూడడానికి ఎల్లోయిష్గా కొంచెం డర్టీగా ఉంటుంది కాబట్టి పిండి పడేస్తారు. దయచేసి అది చెయ్యొద్దు. ఆ పాలు చాలా మంచిది. ఆ పాలు పట్టడం వల్ల సంవత్సరానికి సరిపోయేటంట రోగ నిరోధక శక్తి బేబీకి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ అనేది పుట్టిన వెంటనే వితిన్ 1 అవర్, అది నార్మల్ అవ్వచ్చు సిజేరియన్ అవ్వచ్చు, 1 అవర్ లోపల బిడ్డకి కంపల్సరీ పట్టించాలి. పాలు పట్టడం వల్ల యూజెస్ అనేది చాలా ఉన్నాయండి. ఓన్లీ మదర్కి కాదు బేబీకి కూడా, బేబీకి ఒకటే కాదు మదర్కి కూడా చాలా దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి మదర్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే సమ్ హార్మోనల్ రిలీజ్ అయ్యి ఒక రకమైన బాండే స్టార్ట్ అవుతుంది, ఎమోషనల్ బాండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్ ఒకటి. తర్వాత బేబీ యాజ్ సకింగ్ చేస్తూ ఉండగా హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మదర్ బాడీ వెయిట్ కూడా అలా స్లోగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఏదైతే ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ వెయిట్ ఉంటుందో అది మ్యాక్సిమం రెడ్యూస్ అవ్వడం బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్లే. తర్వాత మదర్కి ఛాన్సెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓరియన్ క్యాన్సర్ అన్నీ చాలా తక్కువ. ఫీడింగ్ మదర్కి కంపేర్ చేసి నాన్ ఫీడింగ్ మదర్స్కి ఈ క్యాన్సర్స్ అనేది చాలా మట్టికి తగ్గుతుంది. తర్వాత బేబీకి మదర్ మిల్క్ అనేది రెడీ టు సర్వ్ అనమాట. ఇంకా నీకు ఎక్కువ ప్రిపరేషన్స్ అక్కర్లేదు, ఇన్ఫెక్షన్ అది బాయిల్ చేయక్కర్లేదు, స్టరైల్ చేయక్కర్లేదు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు రెడీ టు సర్వ్, ప్లస్ ఇట్ కమ్స్ ఇన్ అ రూమ్ టెంపరేచర్. తర్వాత మదర్ మిల్క్ ఈజ్ వెరీ స్వీట్ దెన్ ద అదర్ మిల్క్. సో కాబట్టి మదర్ మిల్క్ అనేది ఎక్స్క్లూజివ్ మదర్ మిల్క్ ఫర్ 6 మంత్స్. 6 మంత్స్ వరకు మదర్ మిల్క్ తప్ప ఇంకేమీ పెట్టడానికి లేదు. ఇట్స్ అ యూనివర్సల్ రూల్ అనమాట. ఫస్ట్ 6 మంత్స్ మదర్ మిల్క్ ఒక్కటే పట్టాలి, మదర్ మిల్క్ తప్ప ఇంకొకటి పెట్టడానికి లేదు. డాక్టర్ గారు, కొందరు తల్లులు స్థన సౌందర్యం పాడవుతుందని పిల్లలకు పాలివ్వరు, ఇది సరైందేనా? కాదు, కరెక్ట్ కాదండి, చాలా తప్పు. అసలు అంటే ఇది చాలా మట్టికి అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుందేమో కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ప్రెగ్నెన్సీతోనే స్టార్ట్ చేసేయాలి. అంటే ప్రిపరేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రిపరేషన్ అనేది ఫ్రమ్ ద డే 1, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి క్లాసెస్ తీసుకొని బ్రెస్ట్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, రోజు బ్రెస్ట్ మసాజ్ ఎలా చేసుకోవాలి, నిప్పల్ రిట్రాక్షన్, ఎందుకంటే ఫీడింగ్ టైంలో నానా రకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటుంది. అంటే బ్రెస్ట్ నిప్పల్ క్రాక్ అవ్వడం, మిల్క్ గడ్డ కట్టడం,
లేకపోతే మిల్క్ రాకపోవడం అలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రమోట్ చేయాలి. యాక్చువల్లీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి. డిస్అడ్వాంటేజ్ అనేది వెరీ రేర్ అండి, అంటిల్ అన్లెస్ కాంట్రా ఇండికేషన్స్ ఉంటే తప్ప. మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ ఫర్ అ బేబీ. కాబట్టి వాళ్ళని ఫస్ట్ నుంచి మనం ట్రైన్ చేస్తే డెఫినెట్లీ దే విల్ మోటివేట్. డాక్టర్ గారు, బిడ్డ ఆరోగ్యకర ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారా? అంటే బేబీ పుట్టగానే అది ఎదుగుదలకు ఎలాగంటే అంటే డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అండి. అంటే బేబీ హెల్తీగా పుట్టాలంటే అగైన్ ద ప్రిపరేషన్ స్టార్ట్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ. మదర్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచే మదర్కి బ్యాలెన్స్డ్ డయట్, ప్రాపర్ ఇమ్యునైజేషన్స్ ఇవ్వాలి. హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే యావరేజ్ నవ్ డేస్ యావరేజ్ వెయిట్ ఇస్ అబౌ 3 kgs పిల్లలే పుడుతున్నారు. ఒకవేళ 2.5 kgs కింద పుట్టారు అంటే సమ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద మదర్. అది అనిమియా అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, డయాబెటిక్ అవ్వచ్చు, కంజనేటల్ అనామలీస్ అవ్వచ్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఫ్రమ్ ద డే 1 ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా స్క్రీన్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ డయట్ ఇవ్వాలి. ఒకవేళ బేబీ ఇంత చేసిన ఐరిస్ బేబీస్ వెయిట్ తక్కువగా పుట్టారనుకోండి, ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు 1.5 kgs టు 2.5 kgs పుట్టారనుకో, వాళ్ళని అయితే హాస్పిటల్లోనే మేనేజ్ చేయాలి. ఎన్ఐసీయూలో పెట్టి ఫీడింగ్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అబౌ 2.5 kgs అబౌ ఉంటే హోమ్ మానిటరింగ్ ఈజ్ బెటర్ అండి. అంటే అగైన్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ కూడా డిపెండ్స్ బేబీ సకింగ్ అండ్ సక్లింగ్ పవర్ బాగానే ఉందా, ఈజీగా స్వాలో చేస్తుందా లేదా, అది కూడా ఒకసారి చూసుకోవాలి. ప్రతిసారి పాలు పట్టిన తర్వాత బేబీని వెంటనే కింద పడుకోబెట్టకూడదు, భుజం మీద వేసుకొని వీపంతా పామేసి తేన్పు బయటికి వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ బర్పింగ్ అనమాట. బర్పింగ్ అయిన తర్వాతే బేబీని కింద పడుకోబెట్టాలి. చాలామంది పిల్లలకి సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ఉంటుందంటే ఆస్పిరేషన్ అయిపోతుంది అనమాట. మన పాలు శుభ్రంగా స్టొమక్లోకి వెళ్ళకుండా పైన ఉండిపోతే అది శ్వాసకోశంలో లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేషన్ నిమోనియా అవుతుంది. సో ఇది అవ్వకుండా ఉండాలి అంటే చాలామందితో అదే కంప్లైంట్ అనమాట. చక్కగా పాలు తాగిందండి, జస్ట్ ఇలా పడుకోబెట్టాము, గంటలో చూస్తే బేబీ చనిపోయి ఉందని. దిస్ ఇస్ కామన్ ఇన్ లో బర్త్ వెయిట్ బేబీస్ అండి. ఎవరైతే 2.5 kgs బిలో లో బర్త్ వెయిట్ బేబీస్, హై రిస్క్ బేబీస్ ఉంటారో వాళ్ళలో చాలా కామన్. అది అవాయిడ్ చేయాలంటే ఎప్పుడు అప్రైట్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వాలి. మదర్ ఎట్టి పరిస్థితుల్లో పడుకొని ఫీడింగ్ ఇవ్వడానికి లేదు. బేబీ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు తెల పైకి ఉండాలి. ఫీడింగ్ ఇచ్చిన ప్రతిసారి బర్ఫింగ్ అనేది పెట్టాలి. బేబీని భుజం మీద వేసుకొని వీపంతా పాముతూ ఉండాలి. తర్వాత పడుకోబెడుతున్నప్పుడు చిన్న క్లాత్ ఫోల్డ్ చేసేసి ఎత్తు పెట్టాలి. ఎత్తు పెట్టి ఒక వైపుకి తిరిగి పడుకోబెట్టాలి. ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. బేబీ క్రై బాగుందా లేదా, యాక్టివ్ మూమెంట్స్ ఉన్నాయా, హ్యాండ్స్ చెయ్యి బాగా మూవ్ చేస్తుందా లేదా, స్లీప్ ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, తర్వాత మోషన్స్ ఎలా పాస్ చేస్తుంది, యూరిన్ బాగానే వెళ్తుందా లేదా. జాండీస్ అనేది కూడా చూసుకోవాలి. కామన్గా జాండీస్ అనేది కామన్ లేండి. పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకి 21 డేస్ వరకు జాండీస్ ఉంటుంది. దట్ ఈస్ ఫిజియలాజికల్ జాండీస్. దాని గురించి పెద్దగా వరి అవ్వక్కర్లేదు. మామూలుగా రోజు వచ్చే ఎండలో పెడితే, ఒక 10-15 మినిట్స్ ఎండలో పెడితే తగ్గిపోతుంది. ఒకవేళ దీనికన్నా ఎక్కువగా జాండీస్ ఉండి ఫుట్ వరకు ఉంటే మాత్రం వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయించాలి. అలాంటి పిల్లలకి అవసరమైతే ఫోటోథెరపీ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఏదైనా వెయిట్ కూడా చూడాలి మనం. ఇఫ్ ఇట్ ఈస్ వెయిట్ అనేది పుట్టినప్పుడు ఉన్న వెయిట్ డెఫినెట్గా 5th మంత్ అయ్యాక డబుల్ అవ్వాలి. అది 1 ఇయర్ వచ్చేటప్పటికి 3 టైమ్స్ అవ్వాలి. సపోజ్ పుట్టినప్పుడు 2.5 kgs ఉందనుకోండి, 5th మంత్లో మానిటరింగ్ చేసినప్పుడు అది 5 kgs అవ్వాలి. 1 ఇయర్కి 7.5 kgs అవ్వాలి, 2 ఇయర్స్కి 4 టైమ్స్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ మానిటరింగ్. ఈ రోజుల్లో అయితే ప్రతి హాస్పిటల్లో, ఈవెన్ అంగన్వాడీ సెంటర్లో కూడా గ్రోత్ మానిటరింగ్ అనేది చేస్తున్నాం. గ్రోత్ చార్ట్ అంటే హైట్ టు వెయిట్. అలాగే పుట్టినప్పుడు 50 cm ఉంటుంది ఇన్ అన్ యావరేజ్ ఇండియన్ స్టాండర్డ్. సో అది 6 మంత్స్ అయినప్పుడు 75 cm, 6 మంత్స్ టు 1 ఇయర్లో 75 cm, 2 ఇయర్స్ వచ్చేటప్పటికి 80 cm అవ్వాలి, అండ్ 3 to 4 ఇయర్స్ వచ్చేటప్పటికి 1 మీటర్ అంటే ఆల్మోస్ట్ 3 ఫీట్. దిస్ ఇస్ నార్మల్ గ్రోత్ ప్యాటర్న్ అండి. కానీ ఇది కొంతమంది పిల్లలు మేబీ అటు ఇటు ఇన్ అన్ యావరేజ్ కొంచెం అంటే ఎగ్జాక్ట్గా డబుల్ అవ్వకుండా కొంచెం తగ్గొచ్చు. కానీ అంటిల్ అన్లీస్ వాళ్ళు యాక్టివ్గా ఉంటే, ప్రాపర్ ఫీడ్ తీసుకుంటే వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ గ్రోత్ మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ బేబీకి ఇమ్యునైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇమ్యునైజేషన్ అనేది పుట్టిన వెంటనే స్టార్ట్ చేసి ఇట్ కంటిన్యూస్ టిల్ 16 ఇయర్స్ వరకు ఉంటుంది. డాక్టర్ గారు, పొరటాళ్ల పత్యాల వల్ల లాభ నష్టాల గురించి తెలియజేస్తారా? పచ్చాలు అనేది అసలు అడ్వైజే చేయమండి. ఆ వర్డ్ డాక్టర్స్ ఎవరు అడ్వైస్ చేయరు, ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇట్స్ ఎక్స్ట్రా క్యాలరీస్ అనమాట. ప్రెగ్నెన్సీ అయినా ఫీడింగ్ అయినా
పర్ డే 500 క్యాలరీస్ ఎక్స్ట్రా కన్జ్యూమ్ అవుతాయి కాబట్టి పచ్చళ్ళు అనేది ప్రెగ్నెన్సీలో లేదు ఫీడింగ్ మదర్కి కూడా లేదు అన్నీ బ్యాలెన్స్డ్ కంపల్సరీ అందులో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండాలి అంటే ఏదో ఒక వెజిటబుల్ కంపల్సరీ ఎవ్రీడే వన్ వెజిటబుల్ వన్ ఫ్రూట్ అండ్ ప్రోటీన్ డైట్ అంటే నాన్ వెజ్ అలవాటు ఉంటే హెగ్స్ కీమా అన్నీ తీసుకోవచ్చు మీ డైరీ ప్రోడక్ట్స్ అంటే లెస్ వాళ్ళకి ఏదైనా ఫుడ్ అలర్జీ ఉంటే తప్ప ఏ రిస్ట్రిక్షన్స్ అయితే లేదు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది డాక్టర్ గారు నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టే బిడ్డల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ అండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్ అంటే అసలు ఆ పిల్లల నెల నిండకుండా పుట్టారు అంటే సమ్ అదర్ ప్రెగ్నెన్సీలో ఉన్న హై రిస్క్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయకపోవడం వల్లే అలా పుడతారు సో ద డే వన్ నుంచి మనం ఏదైతే హై రిస్క్ ఫ్యాక్టర్ ప్రెగ్నెన్సీలో ఉందో అదన్నీ కరెక్ట్ చేస్తూ వస్తే గనక లో ఐయుజిఆర్ బేబీస్ చాలా తక్కువ అప్పటికి పుట్టారనుకోండి ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ 1.5 కేజీ నుంచి 2 కేజీస్ ఉంటే కంపల్సరీ ఎన్ఐసీలో అడ్మిట్ చేయాలి 2.5 ఇయర్స్ పైన ఉంటే మన వైటల్స్ అన్నీ చూసుకోవాలి వెదర్ బేబీ క్రై బాగుందా హ్యాండ్ మూమెంట్స్ బాగున్నాయా మోషన్స్ బాగానే ఉందా బ్రీతింగ్ ఎలా ఉంది ఊపిరి తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అయినా పక్కలు ఏమైనా ఎగరేస్తుందా వీజ్ ఉందా అవన్నీ చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్ మన కొంతమందికి అంటే లో బర్త్ వెయిట్ బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే దే అంత పవర్ ఉండదు అంటే అదే బాటిల్ ఉన్న నిప్పల్ని సక్ చేసి లాగలరు మిల్క్ని అదే మదర్ నిప్పల నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దీ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఉందా లేదా ఆ పవర్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ సక్కింగ్ అండ్ స్వాలోయింగ్ ఒకసారి టెస్ట్ చేసి ఒకవేళ అవ్వకపోతే మదర్ మిల్క్ మాత్రం అవాయిడ్ చేయడానికి లేదు అది ఎక్స్ట్రాక్ట్ చేసి బాటిల్ వేసి కొన్ని రోజులు అంటే ఆ సకింగ్ పవర్ వచ్చేంత వరకు బాటిల్ మదర్ మిల్క్ని బాటిల్లో వేసి పట్టాలి అది కూడా లేదు ఇట్స్ అనేబుల్ టు సక్ అంటే మదర్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసి స్పూన్ ఫీడింగ్ చేయొచ్చు యూజువలీ ఏంటంటే లో బర్త్ వెయిట్ రాకుండా ఉండాలంటే హై రిస్క్ మదర్ కేటగిరీస్ ఫిఫ్త్ మంత్ నిలో తెలిసిపోతుంది మదర్కి ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంపల్సరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీయే చేయాలి హై రిస్క్ ఫ్యాక్టర్స్ని ప్రెగ్నెన్సీలో కంట్రోల్ చేస్తే లో బర్త్ వెయిట్ పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా చాలా మట్టికి తగ్గిపోతుంది డాక్టర్ గారు కంగారు మదర్ కేర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కంగారు మదర్ అనేది ఇట్స్ బేసికలీ ఫర్ అ లో బర్త్ వెయిట్ బేబీస్ అనమాట యాక్చువల్లీ అందరికీ చేయొచ్చు ఈవెన్ హై నార్మల్ బేబీస్కి కూడా చేయొచ్చు కానీ వీ ఫాలో మెయిన్లీ ఫర్ ద లో బర్త్ బేబీస్ ఎందుకంటే బేబీస్కి హైపోథర్మియా అంటే బాడీలో టెంపరేచర్ యూజువల్గా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి స్కిన్ అనేది చాలా ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ మెయింటైన్ చేయలేరు వాళ్ళని వార్మ్ క్లైమేట్లో పెట్టాలి సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనమాట అది మదరే కాదు ఈవెన్ ఫాదర్ కూడా తన చెస్ట్ మీద బేబీని కంటిన్యూస్గా అలాగ వితౌట్ క్లాత్ ఓన్లీ డైపర్ వేసేసి బేబీని అలాగ స్కిన్కి అతుక్కొని పడుకోబెట్టుకోవాలి అది ఏంటంటే కంటిన్యూస్గా 1 hour డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి అలాగ రోజుకి 5 to 6 times చేయొచ్చు ఈ మదర్ అయితే ఏం చేస్తారంటే వీ హ్యావ్ అ స్పెషలైజ్డ్ గౌన్స్ అండి మదర్కి కంగారు గౌన్స్ అన్నీ దొరుకుతాయి బేబీని మొత్తం బట్టలన్నీ తీసేసి ఓన్లీ డైపర్ వేసి డైరెక్ట్ మదర్ గౌన్ లోపల పెట్టేసి అంటే ఇంకా డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుంది ఫీడింగ్ కూడా ఈజీగా ఉంటుంది లేదు అంటే యూ గెట్ అ పౌచెస్ లాగా దొరుకుతాయి అన్నమాట కంగారు పౌచెస్ అని ఆ పౌచెస్లో బేబీ గోస్ ఇన్సైడ్ అనమాట కానీ దానికన్నా డైరెక్ట్గా ఈ గౌన్స్లో పెడితే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది బేబీస్కి కూడా ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అయిపోయి హైపోథర్మియా రాదు ఇంకొకటి మదర్ అండ్ బేబీ బాండింగ్ బాగా పెరుగుతుంది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ స్టిమ్యులేషన్ వల్ల మదర్ మిల్క్కి కూడా బాగానే వస్తుంది సో మిల్క్ ప్రొడక్షన్స్ కూడా బాగానే ఉంటుంది దీనివల్ల ఇద్దరికి అడ్వాంటేజెస్ మదర్కి అడ్వాంటేజెస్ బేబీకి కూడా అడ్వాంటేజెస్ డాక్టర్ గారు శిశువులకు నలుగు పెట్టి స్నానం చేయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అసలు నలుగు పెట్టి స్నానం చేయించాల్సిన అవసరం లేదు జస్ట్ మామ్ ఎందుకంటే బేబీ స్కిన్ ఈజ్ వెరీ వెరీ డెలికేట్ అండి కాబట్టి జస్ట్ నార్మల్ ఆయిల్ రాసేసి స్నానం చేస్తేనే బెటర్ నలుగు అనేది లేదు లేదు అది సాంప్రదాయంగా ఉంది అంటే సాఫ్ట్ పౌడర్స్ ఉంటాయి కదా చెనక్పిండి లాంటివి అంటే మళ్ళీ పెసరపిండి గరుగ్గా ఉండేది కాకుండా జస్ట్ పసుపు కొంచెం పసుపు ఇవి రాసి నెమ్మదిగా అది కూడా ఆఫ్టర్ 1 month అడ్వైస్ చేస్తాం ఎందుకంటే
ఫస్ట్ 21 డేస్ జాండీస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పసుపు చెనక్కిండి ఏవేవో రకరకాలుగా రాసి స్కిన్ డిస్కలరేషన్ అయితే మనకి డిఫరెన్షియేట్ చేయడం కష్టం అవుతుంది. ఇది మామూలుగా నలుగు పెట్టిన వల్ల వచ్చిన స్కినా లేకపోతే జాండీస్ వల్ల వచ్చిన ఎల్లోయిష్ డిస్కలరేషన్ అని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ ఫస్ట్ 1 మంత్ స్కిన్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ అనమాట. జస్ట్ ఆయిల్ రాసేసి స్నానం చేయించేస్తే చాలు. కానీ వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి. హెడ్ అయితే కంపల్సరీ వామ్గా ఉండాలి. అలాగని కాపడం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్న ఒక క్లాత్ని మామూలుగా వేడి పెనం మీద పెట్టి ఆ క్లాత్ని జస్ట్ వేడి చేసేసి తెల తుడిస్తే చాలు. చాలామంది ఇష్టాసారంగా కాపడాలు పెట్టేసి బేబీని నానా రకాలుగా హింస పెడతారు. అలాంటి అవసరం లేదు. జస్ట్ ఆయిల్తో చేయించండి. ఒకవేళ బేబీ వెయిట్ చాలా తక్కువగా ఉంది ఉంటే ఆల్టర్నేటివ్ కూడా స్నానం చేయించవచ్చు. ఎవ్రీడే చేయించాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే జస్ట్ డెటాల్తో బాడీ క్లీన్ చేస్తే చాలు. డాక్టర్ గారు, పిల్లలకు వ్యాక్సిన్లు ఏ ఏ సమయాల్లో వేయించాలి? ఇమ్యునైజేషన్ అనేది చాలా అంటే ఇట్స్ ద బెస్ట్ అనమాట. ఇంకా చిల్డ్రన్ ఇమ్యునైజేషన్ దానికోసం ద నేషన్ ఈజ్ స్పెండింగ్ క్రోర్స్ టుగెదర్ అనమాట. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పిహెచ్సి అనుకోండి, ట్రైబల్ ఏరియా ఎక్కడైనా మీరు ఏ కార్నర్కి వెళ్ళినా వ్యాక్సినేషన్ పిల్లలకి దొరకపోవడం అనేది లేదు. ఈవెన్ కొండ మీద నాట్ రీచబుల్ ఏరియాస్లో కూడా వ్యాక్సినేషన్ దొరుకుతుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వచ్చే డెడ్లీ డిసీజెస్ అన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్, చిన్నప్పుడు ప్రాపర్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అనేది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అది వ్యాక్సినేషన్స్ డే 1 నుంచి అంటే బేబీ పుట్టిన వెంట నుంచే స్టార్ట్ అవుతుంది. 0 డోసెస్ అని వేస్తాం. పుట్టిన 24 అవర్స్ లోపల పోలియో ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తే ఫస్ట్ డోస్ 0 డోస్ అంటారు. హెపటైటిస్ 0 డోస్, బీసీజీ 0 డోసెస్ అండ్ వైటమిన్ కే ఇంజెక్షన్స్ ఇవి కంపల్సరీ పుట్టిన వెంటనే వేస్తారు. తర్వాత బేబీకి ఒకవేళ వాళ్ళు ఏదో రూరల్లో ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ హోమ్ డెలివరీ అయిపోయింది, వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోలేదు అంటే ఇన్ కేస్ అంటే యాక్చువల్లీ వేయించుకోవాలి చెప్తున్నాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా వ్యాక్సినేషన్ దొరకకపోవడం అనేది ఉండదు. ప్రతి బుధవారం శనివారం ప్రతి చోట ఈవెన్ చిన్న పిహెచ్సి నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వరకు ప్రతి చోట వ్యాక్సినేషన్ అవైలబుల్ అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో నీడ్ టు పే ఫర్ ఇట్. కాబట్టి ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు మిస్ అయినా వితిన్ 1 మంత్లో బీసీజీ వేయించుకోవచ్చు. ఒకవేళ 1 మంత్లో కూడా మిస్ అయిపోయారు, దే ఆర్ వెరీ అన్ఎడ్యుకేటెడ్ అంటే వితిన్ 1 ఇయర్లో కూడా బీసీజీ అంటే 0 డోస్ ఏదైతే వితిన్ 24 అవర్స్ అన్నామో అది 1 ఇయర్ లోపల ఖచ్చితంగా పడలేదు. దానివల్ల ఇప్పుడు యాక్చువల్లీ ట్యూబర్క్యులోసిస్ మీరు వినే ఉంటారు కదా, టీబీ అలాంటివన్నీ చాలా మట్టికి ప్రొటెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇండైరెక్ట్గా బీసీజీ వేసుకోవడం వల్ల కోవిడ్కి కూడా చాలా మట్టికి ప్రొటెక్షన్స్ ఉంది. దానికి తోడు మదర్స్కి కూడా మేము ఇప్పుడు వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేసాం కదా, మదర్ నుంచి కూడా యాంటీబాడీస్ వచ్చి కోవిడ్కి ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అందుకే ప్రెగ్నెంట్ వాళ్ళకి వ్యాక్సినేషన్ చాలా మట్టికి మోటివేట్ చేస్తున్నాం. 0 డోస్ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చి ఫస్ట్ డోస్ అంటాము, దట్ ఈస్ 6 వీక్స్ అంటే 1.5 మంత్, పుట్టిన డేట్ నుంచి 1.5 మంత్లో ఫస్ట్ డోసెస్ వేస్తాం. ఫస్ట్ డోసెస్ అంటే పెంటావాలెంట్. పెంటావాలెంట్లో 5 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. దెన్ పోలియో ఫస్ట్ డోసెస్ వేస్తాము. ఐపీవీ అంటే పోలియో ఏదైతే ఓరల్గా వేస్తామో అది ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. పోలియో ఇంజెక్షన్, రోటా వైరస్ ఇవన్నీ ఫస్ట్ డోసెస్ 6 వీక్స్లో అంటే 1.5 మంత్లో ఫస్ట్ డోస్ అంటాం. దాని తర్వాత ఎగ్జాక్ట్ 1 మంత్ లేదా 4 వీక్స్ గ్యాప్లో అంటే 6 వీక్స్ తర్వాత 10 వీక్స్లో సెకండ్ డోసెస్. సేమ్ అన్నీ వస్తాయి. ఏది పోలియో సెకండ్ డోసెస్, పెంటావాలెంట్ సెకండ్ డోసెస్, రోటా సెకండ్ డోసెస్, కానీ ఏదైతే ఇంజెక్షన్ ద్వారాగా ఇచ్చే పోలియో మాత్రం సెకండ్ డోస్లో ఉండదు. మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత అంటే 14 వీక్స్లో థర్డ్ డోసెస్ పడతాయి. థర్డ్ డోస్ ఆఫ్ పెంటావాలెంట్ పోలియో డ్రాప్స్ థర్డ్ డోస్ అండ్ దెన్ రోటా వైరస్ అండ్ సెకండ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్. పోలియో ఇంజెక్షన్ ఏదైతే ఉందో ది ఫస్ట్ డోస్ ఫస్ట్ మంత్లో పడుతుంది. తర్వాత అయితే 6 వీక్స్లో ఒక్కసారి, 1.5 మంత్లో ఒక్కసారి పడిన తర్వాత 14 వీక్స్లో మళ్ళీ సెకండ్ డోస్ వేస్తాం. దాని తర్వాత 9th మంత్ కంప్లీట్ తర్వాత మీజల్స్ ఎంఆర్ వ్యాక్సిన్ కంపల్సరీ వేయాలి. ఎంఆర్ వ్యాక్సిన్స్తో పాటు వైటమిన్ ఏ సొల్యూషన్స్ ఇస్తాం. వైటమిన్ ఏ సొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్య చాలామంది పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్, సైట్ అవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఈవెన్ ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా ఐ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే వైటమిన్ ఈ సొల్యూషన్స్ వేయాలి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ వ్యాక్సినేషన్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అది 9th మంత్లో స్టార్ట్ చేసి 1 in 6 మంత్స్ అలాగా టిల్ ఫైవ్ ఇయర్స్ వైటమిన్ ఏ సొల్యూషన్ ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో ఉన్నాయి. ఈవెన్ అంగన్వాడీ సెంటర్లో కూడా ఉన్నాయి.
ఒకవేళ వాళ్ళకి హాస్పిటల్కి రావడం దూరం అయితే అంగన్వాడీ సెంటర్లో కూడా వ్యాక్సిన్ వైటమిన్ ఏ సొల్యూషన్ తీసుకోవచ్చు. తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఇట్ క్యాన్ బి ఫ్రమ్ 16 to 24 మంత్స్ మధ్యలో బూస్టర్ డోసెస్, అగైన్ బూస్టర్ డోసెస్, డిపిటీ బూస్టర్ డోసెస్ ఉంటుంది, ఓరల్ పోలియో బూస్టర్ డోసెస్ ఉన్నాయి, మీజల్స్ బూస్టర్ డోస్ ఉంటుంది, ఎంఆర్ బూస్టర్ డోస్ వేయించుకోవాలి. దీని తర్వాత 5 ఇయర్స్ అండి, 5 ఇయర్స్లో డిపిటీ బూస్టర్ డోస్ పడుతుంది. 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్లో డిటిఎన్ వేస్తాము. తర్వాత 16 ఇయర్స్ 15 కంప్లీట్ అయిన వాళ్ళకి టీటీ ఇంజెక్షన్ ఇస్తాం. దిస్ ఇస్ రెగ్యులర్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. దిస్ ఆల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కాకుండా కొన్ని ఆప్షనల్ ఉంటాయి, అది ఇట్ డిపెండ్స్ అనమాట. టైఫాయిడ్ వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, నిమోకాకల్ వ్యాక్సిన్ ఇవన్నీ ఆప్షనల్. అవి కావాలి, అఫోర్డబుల్ అంటే ప్రైవేట్గా దొరుకుతాయి, అవి కూడా వేయించుకోవచ్చు, నష్టం అయితే ఏమీ లేదు. వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్స్ ఉంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డిటి అనే వ్యాక్సిన్ వేస్తాము, దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత 1 మంత్ గ్యాప్లో సెకండ్ డోస్ వేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళకి 1 మంత్ గ్యాప్లో వేయించుకోవడం అవ్వకపోతే బిఫోర్ ద డెలివరీ, జస్ట్ 1 or 2 మంత్స్ బిఫోర్ డెలివరీ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. సో టోటల్ 2 డోసెస్ ఆఫ్ డిటి వ్యాక్సినేషన్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్. డాక్టర్ గారు, పిల్లలకు ఫిట్స్ రావడానికి గల కారణాలు, దాని నుండి పూర్తి స్వస్థత పొందేందుకు ఎలాంటి వైద్యం తీసుకోవాలి? అంటే ఫస్ట్ ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ అబ్నార్మల్, నార్మల్ కాదు కదా. సో ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది డిటెక్ట్ చేయాలండి. నానా రకాల రీజన్స్ ఉన్నాయి ఫిట్స్ రావడానికి. ఇట్ కుడ్ బి అ బర్త్ ట్రామా, అంటే అబ్నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు హెడ్ స్టక్ అయిపోయో, అబ్నార్మల్గా లాగడము, డిఫికల్ట్ డెలివరీస్ అవన్నీ అయి ఉండొచ్చు, లేదా హోమ్ డెలివరీస్ అయి ఉండొచ్చు, లేదా అన్ట్రైన్డ్ పర్సన్స్ ఇప్పుడు దాయిసి అనని కొన్ని చోట్ల రూరల్ ఏరియా వన్స్ ఇన్ అ మంత్, ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా వన్స్ ఇన్ అ మంత్ అంటాము, తర్వాత వన్స్ ఇన్ 15 డేస్ రావాలి, లాస్ట్ 9th మంత్ వచ్చినప్పుడు వన్స్ ఇన్ అ వీక్ రెగ్యులర్గా చెకప్కి రావాలి. అదొకటే కాదు, కంపల్సరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవ్వాలి. ఆ రోజులాగా ఇంట్లో డెలివరీ అయిపోవడం అవన్నీ వదిలేసి కంపల్సరీ బేబీ డెలివరీ అనేది ఇన్స్టిట్యూషనల్ అనేది జరగాలి.